విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గుంటూరు నుండి విశాఖపట్నం వరకు సురేష్ బాబు పాదయాత్ర చేశారు. విశాఖపట్నం జిల్లా సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటూరు నుండి బయలుదేరి విశాఖపట్నం చేరుకునేసరికి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాయకులు స్వాగతం పలికారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. మిత్రులారా, సురేష్ కి అభినందన. నేను విశాఖ జిల్లాకు ఎంటర్ నుంచి కూడా విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా నాకు చాలా భ్రమరాదం పడుతూ ఉన్నారు. నేను ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. నేను మహాత్మా గాంధీజీ ఈయన యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజున ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తాను. 1930 మార్చి 12వ తారీఖున ఆనాడు బ్రిటిషర్స్ విధించిన ఉక్కుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ ఆయన మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు కూడా సుమారు 400 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసేసి ఉక్కుపై ఇచ్చినటువంటి పన్నులు కూడా ఆ రోజున ఆయన వ్యతిరేకంగా పోరాడారు. అదే ఆయన యొక్క స్ఫూర్తితో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ, అట్లాగే విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని, అలాగే కేంద్రం విధించినటువంటి పన్నులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ నేను నా యొక్క ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. అది 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేను ఈ రోజున వాళ్ళ విశాఖ నగరానికి చేరుకున్నాను. ముందుగా నేను రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, అట్లాగే విశాఖ వాసులు కూడా నేను కోరుకునేది ఏంటంటే, కేంద్రం విధించినటువంటి ఈ ప్రైవేటీకరణ వల్ల ముందుల ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఒక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఏర్పడి ఒక సిండికేట్గా మారి ఒక నిత్యావసర వస్తువులు కానివ్వండి, అట్లాగే మనం ఉపయోగించుకునేటువంటి ప్రతి ఒక్క వస్తువు, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క వస్తువులో కూడా వాళ్ళు ఒక సిండికేట్గా అయ్యి ధరల నియంత్రణ అనేది కూడా పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తూ ఉంది. దాని తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ కూడా ధరల నియంత్రణ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దీనిపై ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక భారం వాళ్ళు మోసేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి నేను ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్ముతా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకానికి మీకు ఉదాహరణకి ఒక చిన్నది చెబుతాను. ఇవాళ మన విశాఖ నగరం, విశాఖలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సుమారు